సో గైస్ మీకు జాంబీ ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో బాగా తెలిసే ఉంటుంది. మనం నార్మల్ గా ఇంట్లో కూర్చొని జాంబీ సినిమాస్ చూస్తున్నాం, కానీ ఎవరో మనల్ని జాంబీ వరల్డ్ లోకి నెట్టేశారు. కానీ జాంబీ వరల్డ్ నుంచి ఎలా బయటపడాలో నాకైతే అర్థం కాలేదు. కానీ అప్పుడే నాకు ఒక ఎఫ్ఎం రేడియో సౌండ్ అయితే వినిపించింది, అది కూడా సన్షైన్ ప్రాంతం నుంచి. అంటే దాని అర్థం మనలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు. సో అక్కడికి కనుక వెళ్తే మనం రెస్క్యూ టీమ్ ని పిలిచి హెలికాప్టర్ ద్వారా తప్పించుకోవచ్చు. అలా వెళ్తున్న దారిలోనే మధ్యలో కొన్ని వేల జాంబీస్ నా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. నా పని అయిపోయింది, ఇప్పుడు ఇన్ని జామెస్ ని ఎలా పెట్టుకోవాలి? నా పని అయిపోయింది. నో నో నో, రండి 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 రండి, అందరికి అందరికి బుల్లెట్లు ఉన్నాయి, అందరికి 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 బుల్లెట్లు ఉన్నాయి. రండి, రా మేడం, రా 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 రా, అది 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 దూరం నుంచి చంపేస్తే బెటర్ గారు, ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత చాలా డ్యామేజ్ చేస్తారు. ఒరే బుల్లెట్ అయిపోయి, ఒరే ఓరే బుల్లెట్లు అయిపోయాయి నా దగ్గర, నిజంగా దేవుడా, ఒరే బుల్లెట్లు అయిపోయాయి నా దగ్గర, చాలా తక్కువగా ఉన్నాయి. ఒర్రే ఓ మై గాడ్ గైస్, బుల్లెట్లు అయితే నా దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి ఈ టైంలో అయితే. రే రే రే, ఓ ఓ భయ్ భయ్ భయ్, అరే నాన్న 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 నాన్న, ఓకే గైస్ నిజంగా నా దగ్గర అయితే బుల్లెట్ చాలా తగ్గుకున్నా. అరే ఈ టైంలో బుల్లెట్లు అవ్వడం ఎప్పుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లా. ఓకే అలాగే షూట్ చేద్దాం, రా 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 రా, అది అది అది. సో దూరం నుంచి షూట్ చేయడానికి ట్రై చేద్దాం గైస్. కూల్ కూల్, వస్తున్నారు ఇల్లు, రండిరా రండి రండి. సో నేనైతే గైస్ ఫైనల్గా మన దగ్గరికి వచ్చిన గుంపుని మొత్తం వేస్తాను. ఇంకా చాలా పైన చాలామంది జాంబీస్ అయితే ఉన్నారు. ఏంట్రా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ మై గాడ్, ఫైనల్గా గైస్ మనమైతే అవగొట్టేసాం. అండ్ ఇక్కడ ఒక అమ్మాయిని చంపేస్తే వెళ్ళిపోయింది గైస్. సో ఫైనల్గా గైస్ మనమైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేసాం గైస్. లేకపోతే మనమే చనిపోయే వాళ్ళం. అండ్ నిజంగా నా దగ్గర చూడండి, బుల్లెట్లు ఏం లేవు, ఒకటి పేలట్లేదు. నిజంగా దీని అమ్మతలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ వీటినే నమ్ముకున్నాను అనుకోండి, ఇంకా నేను అయిపోయినట్టే ఇంకా నేను. సో ఫైనల్గా అరే దేవుళ్ళలాగా ఇప్పుడు ఓపెన్ చేసేవరా నువ్వు, నీకు దన్నం స్వామి, ఇప్పుడు ఓపెన్ చేస్తావరా, ఇప్పుడు అందరినీ చంపేసాం, మన బుల్లెట్లు కూడా అయిపోయినాయి. సో మన దగ్గర అయితే ఈ రెండు గన్లు మాత్రమే ఉన్నాయి గైస్. అండ్ ఆల్సో గ్రెనేడ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. లోపల ఎలాంటి జాంబీస్ లేకుండా ఉంటే చాలు గైస్, ఎందుకంటే నాకు ఒక్కడే భయం వేస్తుంది. ఇది క్లోజ్ అయి ఉంది కదా, సో జాంబీస్ అయితే లోపలికి ఎలా లేదని అయితే అనుకున్నాను. అండ్ చీకటంటే నాకు నిజంగా భయం గైస్. కొంప తీసి దయ్యాలు కూడా ఏమైనా ఉంటాయా గైస్ ఈ జాంబీస్తో పాటు మనకి బోనస్గా. సో మనమైతే ఒక గోల్ అయితే వచ్చాము గైస్. అండ్ డోర్ అయితే మూసుకుపోయింది. సో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళాలి నెమ్మదిగా. సో ఆ పాపీ గాడి ఇలాంటి టనల్లో తిరుగుతూ ఉంటాడని టాక్, బట్ రాకుండా ఉంటే చాలా మంచిది. సో నాకైతే లోపలికి వెళ్తున్న కొద్దీ అరే చీకడుకుంటే నాకు భయం అబ్బా. ఉండండి ఉండండి, ఇక్కడ ఏదో ఉంది. ఓ ఇక్కడ టార్చ్ లైట్ ఉంది గాయస్. ఫైనల్గా మనకైతే టార్చ్ లైట్ దొరికింది, కానీ వీళ్ళు మాత్రం మనల్ని వదిలేలా లేరు. లోపల మైండ్లో కూడా వచ్చేసారు. అండ్ ఇక్కడైతే యామర్స్ ఉన్నట్టు ఉన్నాయి, అన్ని తీసుకుందాం. అది అది అది, ఇంకేం లేవు కదా. ఎస్ గైస్, ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం. నిజంగా నాకైతే ఇది ఒక హాంటెడ్ మ్యాన్షన్లోకి వచ్చినట్టయితే ఉంది. హాంటెడ్ మైండ్ అని పేరు పెడతాం గైస్ దీనికి. సో ఇక్కడ ఒక జాంబీ అయితే తిరుగుతున్నాడు. దేవుడా, ఇక్కడ చాలామంది జాంబీసే ఉన్నారు గైస్. సో జాంబీ బొమ్మర్దులు, హలో బొమ్మర్దులు, వచ్చేసాను రా. అరే టనల్ ఎలా తిరగదా మీకు, టనల్ ఎలా తిరగదు రా, నాకు చెప్పకుండా ఎప్పుడు నన్ను భయపెడుతూనే ఉంటారు గైస్. సో మనమైతే టనల్ లోపలికి వచ్చేసాం. అండ్ ఒక జాంబీ అయితే చంపేసాం. అండ్ ఇక్కడ సో మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి చీకట్లో మనమైతే కనపడలేదు, మన కాళ్ళని పట్టుకోరు కదా. సో వీడినైతే చంపేశాను. నిజంగా వీళ్ళు చూడడానికి చాలా చాలా దారుణంగా అయితే ఉన్నారు. నేనైతే ఈ జనరేటర్ని ఆన్ చేద్దాం అనుకున్నాను. అది ఆ సో అది గైస్, ఇప్పుడైతే అమ్మయ్యా దేవుడా, ఇంట్లో కరెంట్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదురా, కరెంట్ ఇక్కడికి వస్తే వావ్. సో నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది గైస్. సో ఐ థింక్ మనమైతే అక్కడున్న లాక్ మీద ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికైతే వెళ్ళాలి. అరే వెనకాల ఉండండి రా, వెనకాల ఉండండి, వెనకాల ఉండండి, నేను మీ బామ్మర్దిని కాదు నా దగ్గరికి రావడానికి. నేనేమన్నా మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానని మాట ఇచ్చానంటారా, వచ్చి నా దగ్గర వాళ్తారు ఇప్పుడు. సో ఇందాక నాకు ఒక బ్యాండిల్ దొరికింది, దాన్ని అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా లిఫ్ట్ని అయితే ఆన్ చేసి పైకి అయితే వెళ్ళిపోవడానికి టైం అయితే వచ్చేసింది గైస్. అండ్ అదైతే ఆన్ అయిపోయింది. అంటే ఇప్పుడు చాలా చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళైతే వస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే సౌండ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తప్పకుండా వస్తారు. సరే ముందుకు వెళ్ళి చూద్దాం ఈ లిఫ్ట్ అనేది ఎప్పుడు వచ్చింది. అరే ఓకే లాగుదాం ఉండండి. ఓకే గైస్ మనమైతే లాగేసాం. ఇంకా లిఫ్ట్ అయితే కిందకి వస్తూ ఉంటుంది లేదా పైకి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, బట్ లిఫ్ట్ ద్వారా అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. అండ్ వీళ్ళు వస్తున్నారా, వస్తున్నాడు వస్తున్నాడు గైస్. ఓకే మనమైతే మన జాగ్రత్తలో ఉండాలి. అండ్ రాత్రికి అయితే చాలా చాలా లిమిటెడ్ అమౌంట్ అయితే ఉంది. ఓకే
అన్ని వైపుల నుంచి వస్తున్నారు. ఇక్కడ కూడా దేవుడా సౌండ్ వస్తే చాలు, వీళ్ళు వచ్చేస్తున్నారు. సో వీళ్ళని ఎలాగైనా మనం తప్పించుకొని పైకైతే వెళ్ళాలి గైస్. వీళ్ళు మాత్రం లైక్ రావడం మాత్రం ఆఫర్ గైస్, ఎందుకంటే వస్తూనే ఉంటారు. బట్ ఆ లిఫ్ట్ మాత్రం కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. సో ఆ కొద్దిసేపులోనే మనం పైకైతే ఎస్కేప్ అవ్వాలి. అండ్ లిఫ్ట్ అయితే వచ్చేసింది, ఎస్ 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 పైనుంచి వచ్చేసింది. ఓకే ఓకే, జాంబీస్ క్లియర్ చేయాలి. అమ్మో వచ్చేస్తున్నారు గైస్, వాళ్ళు మాత్రం మనం డ్యామేజ్ చేయకూడదు. అంటే బాబు అక్కడిద్దరు ఇక్కడిద్దరు, ఓ మై గాడ్. సో నాకు తెలిసి లిఫ్ట్ వచ్చేసి ఉంటుంది. మనమైతే ఇంకా పైకి వెళ్ళిపోదాం, ఎవరు రావట్లేదు. ఈస పదా 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 ఎస్, మనమైతే వచ్చేసామని ఇక్కడ లాగేసాను. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్తుంది అనమాట. ఇంకా జాంబీస్ అయితే వచ్చేసారు. అండ్ వాళ్ళు నన్ను ఏమి ఇచ్చేయలేరు, ఏమి ఇచ్చేయలేరు రా, మీరు అదే ఇచ్చేయలేవురా ఇప్పుడు. సో జాంబీస్ దగ్గర నుంచి అయితే మనం తప్పు చేసుకున్నాం గైస్. అండ్ ఆల్సో ఇటాల నుంచి కూడా తప్పు చేసుకున్నాం. అండ్ నేను ఎక్కడికి వచ్చాను, ఫైనల్లీ గైస్, ఫైనల్లీ ఇన్ని రోజుల తర్వాత. ఐ మీన్ అంటే 2 గంటలే ఉన్నాం అనుకోండి లోపల. బట్ నాకు ఇప్పుడు సూర్యుడిని చూస్తుంటే లైక్ చాలా చాలా ఆనందంగా అయితే ఉంది గైస్. ఎంత ఆనందం అంటే నేనైతే మాటల్లో వర్ణించలేకపోతున్నాను, అంత ఆనందంగా అయితే ఉంది. మళ్ళీ టనల్లో చీకట్లో వెళ్ళకపోతే అదే మంచిది మనకి. సరే ఇక్కడైతే ఇక్కడ నాకు ఎక్కడ చూసినా ట్రైన్సే కనబడుతున్నాయి. అండ్ జాంబీ, ఓకే ఇక్కడ కూడా జాంబీస్ ఉన్నారు. మేబీ మనం ఈ టనల్ని దాటాలేమో, ఈ ట్రైన్ టనల్ని. అండ్ ఈ జాంబీస్ బాబోయ్ ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు గైస్. ఒకవేళ నేను కనుక గ్రేడ్ పిలిస్తే మాత్రం చాలామంది అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ కొంతమందిని చంపి లోపలికి వెళ్ళడానికి అయితే మనం అయితే ట్రై చేద్దాం. అరే 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 మేడం, ఆగండి ఆగండి ఆగండి, అరే అమ్మ బాబోయ్ ఇక్కడ కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ కూడా చాలా చాలా మంది ఉన్నారు గైస్. సో మనమైతే వీళ్ళందరినీ చంపేసి వేరే లొకేషన్లోకి తొందరగా అయితే వెళ్ళాలి. ఓకే వాళ్ళందరినీ క్లియర్ చేసాం. అండ్ ఇక్కడేంటి వీడు గుమ్మడికాయ అలా వేలాడుతున్నాడు. రే నీకు వెళ్ళడం అంటే అదృష్టమా, నీ ఒక షార్ట్ ఇస్తా తీసుకో, అది లెక్క. లేకపోతే నాకు ఇంటికి దిష్టిలాగా వేలాడుతున్నాడు గైస్. సో ఇక్కడ కూడా మనమైతే కొంచెం కొంచెం క్లియర్ చేసుకుంటూనే వెళ్ళాలి ఈ రైలు పెట్టిలన్నింటినీ. సో గాయస్ నాకైతే తెలియట్లేదు, కానీ వెళ్తూ వెళ్తూ నైట్ అయితే అయిపోయింది. దేవుడా చీకటి వద్దనుకున్నాను, బట్ ఇప్పుడు నైట్ అయిపోయింది. అంటే కాలం కూడా మన అమ్మో దేవుడా, నిజంగా గాయస్ భయపెట్టేసాడు వీడైతే నన్ను. అయ్యో బాబు ఇక్కడ నాకు ఏంటో లైట్ కనబడుతుంది, ఉండండి. చీకటి కూడా లైట్ కనబడుతుంది, అంటే ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు అక్కడ. సో మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎవరు ఉన్నారేంటని. సో ఈ జాంబీస్ మనకు ఒకళ్ళు, ఓకే ఎవరో ఉన్నారా, ఇదేంటి ఫ్యాక్టరీయా, ఇదేంటి, ఇది ఇది మిలిటరీ గైస్ ఫ్యాన్సర్ ఉంది. ఓ మై గాడ్ ఫైనల్లీ గైస్, ఫైనల్లీ నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే లైక్ మిలిటరీ వచ్చేసింది గైస్. సో మిలిటరీ వాళ్ళకి హెల్ప్ అయితే అడుగుదాం. నేను ఇంకా రేడియో స్టేషన్కి వెళ్దామనుకున్నాను, బట్ ఇక్కడ మిలిటరీ ఉంది. సో మిలిటరీ బయట ఈ జాంబీస్ అయితే అడుక్కునే వాళ్ళు తిరుగుతున్నారు అన్నమాట. సో వీళ్ళందరినీ చంపేసి మన లోపలికి వెళ్ళి మిలిటరీ సురక్షితంలో అయితే ఉందామన్నమాట. ఎందుకంటే లోపల మిలిటరీ వాళ్ళు పెద్ద పెద్ద వెపన్స్ అయితే ఉంటారు. సో నాకైతే అది పూర్తి నమ్మకం ఉంది లోపల మనల్ని మిలిటరీ వాళ్ళు చాలా కాపాడుతున్నారని. అరే ఏంది వీడు, ఓకే కుంటుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ అయితే ఇద్దరు ఉన్నారో, బుల్లెట్లు అయిపోయాయి, మళ్ళీ ఇంకో బుల్లెట్తో అయిపోయింది. ఓకే గైస్ ఫైనల్గా మనమైతే మిలిటరీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది వచ్చారు, కార్లు కూడా ఉన్నాయి. అండ్ అగోండి మిలిటరీ ఎంట్రన్స్, బట్ ఎవరు ఓపెన్ చేస్తారో అది అర్థం కావట్లేదు. ఇక్కడ గార్డ్స్ ఉండాలి, గార్డ్స్ కూడా బయట లేరు గైస్. మేబీ ఉన్న గార్డ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తారు మీ జాంబీస్. అండ్ ఈ పెట్టెలో మనకి ఏదైనా యూస్ఫుల్ సామాన్ దొరుకుతుందా, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఈ గేట్ దాటి మనం లోపల మిలిటరీలోకి ఎలా వెళ్ళాలని. మేబీ లోపల మనకి ఏదైనా క్లూ ఏమైనా దొరకచ్చేమో. సో ఇక్కడ కూడా అమ్మోస్ ఉన్నాయి. అండ్ వర్షం పడేటట్టే ఉంది గైస్. అండ్ అమ్మోస్ని అయితే మనం తీసేసుకుందాం. అండ్ హెల్త్ కూడా మనకి ఫుల్గా అయితే ఉంది. ఓకే కూల్, లోపలికి వెళ్దాం గైస్. ఇది సెక్యూరిటీ రూమ్ గైస్. సో ఈ సెక్యూరిటీ రూమ్లో మనకి ఏదైనా ఓ లివర్ ఉంది కదా, అంటే ఇది ఇన్నే అనమాట గేట్లో లాగేది. అమ్మయ్య ఫైనల్గా గైస్ ఆ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ సౌండా, నో 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 నో, ఓకే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది, డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. బట్ ఈ జాంబీస్ కూడా వచ్చేస్తున్నారు. దేవుడా వీళ్ళందరినీ తప్పించుకొని నేను ఎలా వెళ్ళాలి, రే రూమ్లో ఇరుక్కుపోయాను నేను ఇప్పుడు. నో 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 మై గాడ్, అరే రే వచ్చేస్తుంది ఆంటీ, ఆగా ఆగా ఆంటీ. అరే ఇంకో దేవుడా, ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారే. ఇక్కడ నుంచి తప్పించుకుని లోపల మిలిటరీలోకి అయితే వెళ్ళిపోవాలి. ఆ డోర్ని ఎలా క్లోజ్ చేయాలో కూడా తెలియదు, బట్ లోపలికి అయితే తొందరగా వెళ్ళిపోవాలి గైస్. అయ్యో వచ్చేస్తున్నారే, మనమే కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా ధైర్యం చేసి. నువ్వు ఆగండి రాదే, ఆగండి రాదే, మీకు దండం పెడతా, ఆగండి రాదే. అయ్యో ఆగండి 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 ఆగండి. పుద 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 ఇక్కడ ఇక్కడ లాగే, పుద పుద ఆగు ఆగు ఆగు. ఓకే ఓకే ఓకే, అరే బ్లెట్లు అయిపోయాయి. అరే లోపలికి కూడా చేస్తారు వీళ్ళు. నో 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 నో, అయ్యో నో నో నో. అండ్ ఓకే గైస్ ఇక్కడ అయితే నాకు లిబర్ కనబడింది, లాగేస్తే గేట్ క్లోజ్ అయిపోతాము. సో ఈ గ్యాప్లో మనమైతే వాళ్ళు రాకుండా చూసుకోవాలి, లోపలికి ఒక్కడు కూడా రాకుండా చూసుకోవాలి. స్విచ్ వాళ్ళు చేసి పడేసేయాలి గైస్. ఎస్ ఎస్, అరే కొంచెం సేపు ఓపిక పట్టాలి గైస్. మనం ఇంకా అందరూ అయిపోతారు, అందరూ అయిపోతారు, అందరూ అయిపోతారు.
అంతే 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 డోర్ ఎంతసేపు స్లో మోషన్లో క్లోజ్ అవుతాయి. ఇది ఎమ్మెల్ సినిమానే స్లో మోషన్లో క్లోజ్ అవ్వడానికి దేవుడా ఈ డోర్ అయితే చాలా చాలా మెల్లగా అయితే క్లోజ్ అవుతుంది కదా. బట్ క్లోజ్ అవుతుంది 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 అండ్ అయిపోయింది. కూల్ గైస్, వా నేను నిజంగా కాల్జీ కాల్ చేసిపోయాను. నిజంగా నేను అలసిపోయాడు. అమ్మో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఫైనల్గా గైస్ మనమైతే మిలిటరీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ మిలిటరీలోనే మనకైతే హెల్ప్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒక సెకండ్ డోర్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేయగానే ఇది ఓపెన్ అయిపోయింది. అండ్ మిలిటరీలోకి వచ్చాం కానీ ఇదేంటి, సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. ఒక్క మిలిటరీ వాడు కూడా కనబడలేదు. ఏంటి ఇదేంటి, కొంచెం విచిత్రంగా ఉంది. ఇదే నేను మిలిటరీకే కదా వచ్చింది, చాలామంది సోల్జర్స్ ఉంటారు కదా మిలిటరీ అంటే. ఇదేంటి ఒక్కడు కూడా లేడు. రాక రాక మీ హెల్ప్ కోసం వచ్చారా, ఇక్కడేంట్రా సామాన్లు చిందర వందరగా పడి ఉన్నాయి. అండ్ ఒక్కడు కూడా కనబడలేదు. నాకేదో డౌట్ కొడుతుంది గైస్, మిలిటరీ వాళ్ళు హెల్ప్ చేస్తారేమో అని వచ్చారు గైస్, బట్ ఇక్కడ ఒక్క మిలిటరీ వాడు కూడా లేడు. లైక్ ఐ థింక్ లైక్ అందరి లోపల జాంబీ ఎఫెక్ట్ అయిపోయారేమో. నాకు కొంచెం తేడా కొడుతుంది గైస్. అయిపోయింది గైస్, అది అది గైస్. ఇక్కడ కూడా అందరూ జాంబీ ఎఫెక్ట్ అయిపోయారు. అర్థమైపోయింది నాకు ఇక్కడ సీన్ అంతా అర్థమైపోయింది. ఇక్కడ మనల్ని కాపాడడానికి ఎవ్వరు రాడు. సో అమ్మస్ కలెక్ట్ చేసుకొని మనమే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి. ఓకే, నేను ఏదో స్టోర్ రూమ్లో వచ్చాను. అండ్ ఇక్కడ ఓపెన్ చేద్దాం. అండ్ దీని అయితే క్లో, ఓ మై గాడ్ ఇక్కడ ఉన్నారు గైస్ అందరూ. అండ్ ఇక్కడ నాకు కీచ పేపర్ దొరికింది పెద్దమ్మ. ఏ పేర్రా మీరు అందరూ, లేకపోతే అది గైస్ అబ్బాయ్ దేమ్మ ఏమన్నా కిక్ వస్తుందా కాలుస్తుంటే. ఈరోజు మాత్రం అందరికీ దీపావళి గైస్. ఈ ఊరు ఆరిజోనా ప్రాంతంలో మాత్రం దీపావళి ఫోక్స్ కాల్చుతూనే ఉంటాయి. ఈరోజు ధమాకా పటాకా పేలుతూనే ఉంటాయి. కేజీఎఫ్ సాంగ్ వేసుకుంటే చాలు వెనకాల. అండ్ ఈరోజు అయితే అందరూ అయిపోతున్నారు. అండ్ అరే వస్తూనే ఉన్నారు గైస్. ఓకే, ఈ వెపన్ సౌండ్ కూడా వీళ్ళు వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. అండ్ పైనుంచి కూడా దూకుతున్నారు. అండ్ ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు. నిజంగా గైస్ మన దగ్గర ఉన్న యామ్ అయితే సరిపోతుంది. బట్ ఈ దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడున్న జాంబీస్ అందరికీ చంపేద్దాం. దేవుడా ఇన్ని జాంబీస్ లోపల మిలిటరీలో ఉన్నాయా. ఓకే ఓకే, ఇంకెవరు లేడు కదా పెద్దమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ పెద్దమ్మ ఈరోజు నాకు హెల్ప్ చేసినందుకు. నాకు మాత్రం నిద్ర దంచి వస్తుంది. బట్ మనం నిద్రపోలేని పరిస్థితి, జాంబీస్ కట్టేస్తాయి. నేను కూడా జాంబీలాగా మారిపోతాను. బట్ అలా జరగడం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ నుంచి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనమైతే బయటపడాలి. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా మిలిటరీ నుంచి అయితే బయటకు వచ్చేసాం. సో పొద్దున్న అయితే అయిపోయింది. అండ్ నాకైతే ఒక దారి కనబడుతుంది. సో ఈ దారి ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. సో మిలిటరీ వాళ్ళ హెల్ప్ అనుకున్నాను, బట్ అది పనికి రాలేదు. అండ్ ఇక్కడ ఏంటి, ఆరిజోనా సన్షైన్ 56.9 ఎఫ్ఎం. ఓ ఇక్కడ నుంచి గైస్ మనకి ఎఫ్ఎం రేడియో వచ్చింది. అంటే ఇక్కడ తప్పకుండా మనుషులు అయితే ఉన్నారు గైస్. ఎక్కడికైతే రావాలనుకున్నాను అక్కడ ఫైనల్గా వచ్చేసాను గైస్. దేవుడా ఎప్పుడైతే నాకు తప్పకుండా ఎవరో ఒకరు హెల్ప్ అయితే దొరుకుతారు. ఎందుకంటే ఎఫ్ఎం రేడియోలో మాట్లాడలేరు కాబట్టి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో, ఇక్కడ ఎవరు? నాకైతే రేడియో సౌండ్ వినిపిస్తుంది, రేడియో సౌండ్ వినిపిస్తుంది. వావ్, రేడియో సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఈ డోర్ వెనుక ఎవరైనా ఉన్నారా? హలో తెరవండిరా, నేను ఒక నార్మల్ మనిషినే, నేను ఒక నార్మల్ మనిషినే, తెరవండిరా. వీళ్ళైతే నాకు ఓపెన్ అవ్వట్లేదు. మేబీ వాళ్ళ లోపల ఏమన్నా గన్ పట్టుకుని కూర్చున్నారేమో ఓపెన్ అయితే. అరే బాబు నేనేం షూట్ చేయను, నేను ఒక నార్మల్ మనిషినే, మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకే ఓపెన్ అయింది, ఓపెన్ అయింది. అండ్ లోపలికి వెళ్దాం. అరే నేను మనుషులున్నాను అనుకున్నాను, బట్ ఇది నేను నిజంగా మనుషులు ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకున్నారు. మా నాకు నిజంగా ఇంత కోపం వస్తుంది కదా. రెండు రోజుల నుంచి ఆకలి మానేసి లైక్ నిద్ర మానేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడ రోబోట్ మాట్లాడుతుంది. ఓ మై గాడ్, దేవుడా నాకు మెంటల్ వచ్చేస్తుంది కదా. నేను ఏం చేయాలి ఇప్పుడు, ఇంత దూరం వచ్చేసాను. రేడియో మనకి లైక్ ఫైనల్గా ఇంతే దొరికింది. ఈ మైక్లో కూడా ఏం మాట్లాడినా ఏం వినపడదు గైస్. ఈ మైక్ కూడా ఉండి వేస్తే మన మాటలు ఎవరికి వినపడవు గైస్. సన్షైన్ ప్రాంతంలో ఎవ్వరు లేరు. అండ్ ఎయిర్ ఇండియా ప్రాంతంలో కూడా ఎవరు లేరు. వేస్ట్ ఆఫ్ టైం గైస్. ఇంకా ఈ మైక్ని కూడా పడేద్దాం. వేస్ట్ ఆఫ్ టైం గైస్. మనం ఇక్కడికి వచ్చింది, ఇంకా మనం కాపాడే వాళ్ళు ఎవరు లేరు గైస్. ఇంకా ఉండండి ఉండండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఇస్ ఎనీవన్ దేర్? హలో, ఎవరు ఉన్నారు గైస్? ఎవరు ఆ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే గైస్, మనమైతే వాళ్ళకి చెప్పేసాం. మనమైతే ఆరిజోనా స్టేషన్లో ఉన్నామని వాళ్ళతో ఒక హెలికాప్టర్ పంపిస్తానని అన్నారు. వావ్ గ్రేట్ గైస్, ఇంకా హెలికాప్టర్ అయితే వచ్చేపోతుంది. గ్రేట్ గైస్, అమ్మయ్యా నేను ఇక్కడికి వచ్చినప్పుడు వృధా అయితే కాలేదు. ఇంక హెలికాప్టర్ అయితే పంపిస్తా అన్నారు ఎఫ్ఎం రేడియో దగ్గరికి, స్టేషన్ దగ్గరికి. సో వాళ్ళైతే ఆ చెట్టు దగ్గరికి పంపిస్తా అన్నారు. సో మనమైతే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో అయిపోయింది గైస్ మనం ఇక్కడ దాకా పడిన కష్టం అంతా అయిపోయింది.
ఇంకా ఫైనల్గా మనమైతే మన ఇంటికి వెళ్తే వెళ్ళిపోవచ్చు తప్పి చేసుకుని. అర్జున్ అరే మళ్ళీ అరే ఓ మై గాడ్ జాంబీస్ వస్తున్నాయండి, అంబర్స్ దగ్గర తీసుకుందాం. దేవుడా వెళ్ళిపోతున్నప్పుడు కూడా వీళ్ళకి వెళ్ళేంటి గైస్. దేవుడా ఇక్కడ నుంచి చాలా మంది అయితే వస్తున్నారు. అరే అరే చాలా మంది వస్తున్నారు, ఇంతమంది ఇప్పుడు నాకు ఇప్పుడు రాలేదు గైస్. అరే వస్తూనే ఉన్నారు. అరే నాకైతే ఏకే దొరికింది, మంచిగా దొరికింది. బట్ ఇక్కడైతే చాలా చాలా మంది అయితే వస్తున్నారు. బట్ వీళ్ళైతే అందరినీ చెప్పేద్దాం, మనమైతే హెలికాప్టర్ వచ్చేదాకా అందరినీ మేనేజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళైతే రావడం మానేయట్లేదు, చాలా మంది వస్తున్నారు గైస్. కొన్ని వేల మంది అయితే వస్తూనే ఉన్నారు. ఓ మై గాడ్ వస్తూనే ఉన్నారు చాలా మంది అయితే. సో మనమైతే ఆ హెలికాప్టర్ వచ్చేదాకా వీళ్ళందరిని అయితే చంపుతూ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ లాస్ట్ టైంలో కనుక మనం ఎఫెక్ట్ అయితే మన జాంబీగా మనం లైక్ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. సో మనల్ని ఒక పెద్ద బాంబిట్టి పెళ్లి చేస్తారు. బట్ నాకు ఇది అలా ఇష్టం లేదు. సో హెలికాప్టర్ వచ్చేదాకా మనం వెయిట్ చేసి కరెక్ట్ టైంలో హెలికాప్టర్ అయితే ఎక్కేయాలి. సో హెలికాప్టర్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఎంతమంది జాంబీస్ ఉన్నారు. సో హెలికాప్టర్ ప్యాసేజర్ డ్రైవర్ కూడా లైక్ వాళ్ళకు కూడా డేంజరే. సో వాళ్ళైతే ఇక్కడ ల్యాండ్ అవ్వరైనా అమ్మో వచ్చేస్తుంది ఇది. అరే అరే ఓకే, మనమైతే ఆచితూచి కాల్చాలి. ఓకే గ్రేట్ గ్రేట్, అరే వచ్చేస్తున్నారు కదా. హెలికాప్టర్ మాత్రం ఎప్పుడు వస్తుంది? అయ్యో హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందిరా బాబు. దేవుడా అండ్ కింద నుంచి పాకుండా వస్తున్నారు, దిక్కుండా వస్తున్నారు అండ్ చాలా మంది అయితే వస్తున్నారు. మా బాబు నేను ఒక 10 నిమిషాల నుంచి కాస్తున్నాను కానీ బట్ ఇప్పటిదాకా అవ్వలేదు కదా. ఇంకా చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు. నాకు హెలికాప్టర్ సౌండ్ వినిపించింది, నాకు హెలికాప్టర్ సౌండ్ వినిపించింది. ఓరే బాబు నాకు హెలికాప్టర్ సౌండ్ వినిపించింది అండ్ హెలికాప్టర్ అయితే వచ్చేయబోతుంది కదా. హెలికాప్టర్ సౌండ్ అయితే వినిపించింది అండ్ వచ్చేసింది కదా, హెలికాప్టర్ వచ్చేసింది. ఎస్ 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 నేను ఇక్కడే ఉన్నాను రే, నేను చూడండి రే. లైక్ ఈ జాంబీస్ నుంచి తప్పించుకుని ఆ హెలికాప్టర్ ఎక్కాలి అండ్ వాళ్ళు నా కోసం అయితే రోప్ వేశారు గైస్. సో ఈ రోప్ని మనం పట్టుకోవాలి. జరగండి రా, జరగండి జరగండి. ఒరే బాబు చాలా మంది వస్తున్నారు గైస్. ఏంటి గైస్ ఇంతమంది చంపినా సరే మళ్ళీ వస్తూనే ఉన్నారు, వీలైతే అసలు ఆగేయట్లేరు. ఓ బయ్యి అరే అదే ఆగండి రా, ఇక్కడ నుంచి ముగ్గురు అటాక్ చేస్తున్నారు ఒకేసారి నా మీద. దేవుడా ఇప్పటి నుంచి అంబం వెనకాల నుంచి కూడా అటాక్ చేస్తున్నారు. మనం అయితే తొందరగా ఈ రోప్ని పట్టేసుకోవాలి. ఆ అటాక్ ఇది జరుగుతుంది మన మీద, తొందరగా తొందరగా రోప్ పట్టేసుకుందాం. బాయ్ 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 బాయ్. జరగండి రా, జరగండి 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 రా సన్నాసులారా. ఫైనల్ గా ఎస్కేప్ అయిపోయాము అండ్ ఇంత జాంబీస్ నుంచి. సో వీడియో నుంచి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. సో ఇలాంటి మరిన్ని గేమింగ్ వీడియోస్ మన ఛానల్ చూడడానికి కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ బటన్ అయితే కనబడుతూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మిమ్మల్ని అందరినీ నన్ను గేమింగ్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.